అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదల ప్రధాన ఎజెండాగా మేనిఫెస్టో టోటల్గా బీజేపీ రూపకల్పన చేసింది. ఇందులో 27 మంది సభ్యులు మేనిఫెస్టో కమిటీ ప్రజల నుంచి 15 లక్షల సలహాలు సూచనలతో రూపొందించింది. టోటల్గా ముద్రా రుణాల పరిమితి 20 లక్షల రూపాయలకు పెంపు, ఆదాయంతో సంబంధం లేకుండా 70 ఏళ్లకు పైబడిన వ్యక్తులందరికీ ఆయుష్మాన్ భారత్ ద్వారా ఉచిత వైద్యం, దేశం నలుదిక్కుల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్స్, సూర్యగారి పథకం ద్వారా పేదలకు ఉచితంగా విద్యుత్తు, 2029 కల్లా పైప్ లైన్ ద్వారా ఇంటింటికి సబ్సిడీ ధర గ్యాసు, మహిళలను లక్షాధికారం చేయడమే లక్ష్యం, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ అందించడం, ఇది మోడీ ఇస్తున్న గ్యారంటీ, ఉత్తర తూర్పు దక్షిణ భారతదేశంలో బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టే ప్రణాళికలు, 2036 భారతదేశంలో ఒలింపిక్స్ను అధికారంగా నిర్వహించేందుకు బిడ్డు, భారతదేశం గ్రీన్ ఎనర్జీ, ఫార్మా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సెమీకండక్టర్, ఇన్నోవేషన్, లీగల్ ఇన్సూరెన్స్, కాంట్రాక్టింగ్ అండ్ కమర్షియల్ హబ్ కిందకి మారుస్తామన్నటువంటిది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలు.